గెలుపు కన్నా ఓటమిలోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి నేర్చుకునేవాడికి. అసలు ఓడిపోవడం అని నిర్ణయించుకోవడమే తప్పు. ఈ ప్రపంచంలో ఓటమి చెందిన వాడంటూ ఎవ్వరూ లేడు. ఎప్పుడో ఒకప్పుడు అతను ఓటమి చెందే ఉంటాడు. 26 సంవత్సరాల దశరథ మాంజీ మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో 1934లో జన్మించినాడు. అతను ఎటువంటి గ్రామంలో జన్మించినాడంటే మారుమూలకు గ్రామంలో జన్మించినాడు. ఆ గ్రామానికి అసలు తాగునీటి సౌకర్యం కూడా లేదు. తాగునీరు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి పోయి తెచ్చుకోవాలి. వైద్య సదుపాయానికి పోవాలంటే పక్క పట్టణానికి వెళ్ళాలి. పక్క పట్టణానికి పోవాలంటే ఒక పెద్ద కొండ అడ్డంగా ఉంది. ఆ కొండ ఎక్కైనా పోవాలి, లేదా ఆ కొండ చుట్టూ తిరిగైనా పోవాలి. పక్క పక్క గ్రామానికి కూలి పని కోసం వెళ్తాడు. అతని భార్య తన భర్తకి మధ్యాహ్న భోజనం ఎత్తుకొని పోవాలనేసి వెళ్తూ ఉంటుంది. ఆ కొండ దగ్గరికి పోతూ ఉన్నప్పుడు ఆ కొండగాడ అతని కాళ్ళు తగిలి కింద పడిపోతుంది. ఆమెకు అప్పుడు కడుపులో విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుని తన భర్త పరుగు పరుగున వస్తాడు. అక్కడ వైద్యం చేయించాలన్నా అక్కడ హాస్పిటల్ లేవు. పరుగు పరుగున ఆ కొండ ఎక్కుతూ దిగుతూ ఉన్న సమయంలో హఠాత్తుగా తన భార్య చనిపోతుంది. ఏమి చేయాలో తెలియదు. చాలా దీనంగా దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా ఉన్న ఆ కొండపైన దృష్టి పడుతుంది. ఈ కొండ అడ్డంగా ఉండటం వల్లనే కదా తన భార్య చనిపోయింది అని నిర్ణయించుకుంటాడు. ఈ కొండను ఎలా అయినా నేను చీల్చాలి అని ఉలి సుత్తి తీసుకుంటాడు. కొండను పగలగొడుతూ ఉంటాడు. గ్రామస్తులందరూ వస్తారు, నచ్చ చెప్తారు, వినడు. బంధువులు వస్తారు, నచ్చ చెప్తారు, వినడు. స్నేహితులు చెప్తారు, వినడు. అతని ఒకే ఒక లక్ష్యం ఆ కొండని పగలగొట్టాలి. రాత్రి బావల్లో కష్టపడతాడు. 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 46, 48 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు తన జీవిత కాలాన్ని నైట్ అండ్ డే వర్క్ చేస్తాడు. 37 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు గల ఆ కొండను చీల్చుతాడు. ఒక రోజు పట్టే సమయాన్ని 30 గంటల్లోనే ఆ పట్టణానికి చేరుకునే సౌకర్యాన్ని కల్పిస్తాడు. ఇది గమనించిన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గంలో పర్మనెంట్ రోడ్డు వేస్తుంది. రోడ్డు వేయడమే కాదు, దశరథ మాంజీ అనే పేరు పెట్టింది. అంతేకాదు, దశరథ మాంజీ స్కూల్, దశరథ మాంజీ హాస్పిటల్ అని పేరు కూడా పెట్టింది. ఇదే కాదు, ఆ గ్రామంలో ఎవరైనా సామాజిక పనులు చేశారంటే దానికి ఒక అవార్డును కూడా ప్రకటించింది. దశరథ మాంజీ అవార్డు. లక్ష్యం మీద పట్టుబట్టినా అంటే ఏదైనా సాధించవచ్చు. అతను ఒక మారుమూల కుగ్రామంలో జన్మించి అతని పట్టుదల కృషికి మెచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వమే గౌరవాన్నిచ్చింది. ఓడిపోయిన వాళ్ళని అందరూ సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనమేమీ లెక్క చేయకూడదు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోలేదు. ఒక బిజినెస్లో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోలేదు. చరిత్ర చదివేవాడు, చరిత్ర సృష్టించేవాడు ఒక్కడు కాజాలడు. జై హింద్.